హలో అండి అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఈ రోజు మాపల్లె వంట ఛానల్ లో మనం మార్నింగ్ వచ్చేసి దోశ ఆ టిఫిన్ ఇంత ముందు లాగ్ లో నేను ఐరన్ పాన్ తీసుకొచ్చాను కదా దోశకనేసి నాన్ స్టిక్ ఖరాబ్ అయిందనేసి దాని మీద దోశలు వేసేసుకున్నాము చాలా చాలా బాగా వచ్చే నాన్ స్టిక్ లాగానే మంచి కలర్ వచ్చాయి కాకపోతే ఒకటి రెండు దోశలైతే ఫస్ట్ రాలేదు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ డే చేసినప్పుడు ఆ తర్వాత పర్లేదు అలాగే ఫస్ట్ టైం గనుక మా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీలైతే మంచి మంచి కామెంట్ చేస్తున్నారు అందరికీ చాలా థాంక్యూ అండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే మా కామెంట్ బాక్స్ లో లింక్ ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాము కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్యూ పాన్ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని నిన్న వేసినప్పుడు ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేశాను మళ్ళీ ఒకసారి డస్ట్ గనుక పడుతుంది కదా మళ్ళీ క్లీన్ చేసేసుకొని వాడుకోవాలన్నమాట దీని మీద అయితే ఏ గరిట పెట్టినా ఏ స్పూన్ పెట్టినా మనకి నో ప్రాబ్లం చాలా వెయిట్ గా ఉంది పట్టుకొని అటు ఇటు తిప్పడానికి చాలా బరువు ఉంది చూసారు కదా హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి నాన్ స్టిక్ దానికైతే ఆయిల్ అవసరం లేదు ఐరన్ ప్యాన్ కాబట్టి తప్పకుండా ఆయిల్ వేయాలి లేదంటే రాదు సరిగ్గా ఈ సెకండ్ అన్నమాట నేను దానిపైన దోశలు వేసేది ఇలా ఆయిల్ అప్లై చేసి మనం దోశ వేసేసుకుందాం చూసారు కదా మనం దోశలు వేసేసుకున్నాం ఇంకా దీని కాస్ట్ ఎంత అని అడిగారు మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు 550 అండి దీంతో పాటు కడాయి కూడా తీసుకొచ్చాను అది ఇంకా ఓపెన్ చేయలేదు ఆయిల్ అప్లై చేసి పెట్టేశాను అలాగా దాంట్లో నెక్స్ట్ డే నుండి మనకి చేసేస్తాను ఈ దోశ వేసేసి నేను మిషన్లో బట్టలు వేయడానికి వెళ్ళాను చాలా మంచి కలర్ వస్తున్నాయి నాన్ స్టిక్ లాగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తున్నాయి ఇలా వేసిన ప్రతిసారి కొంచెం బ్రష్ తోటి ఆయిల్ అప్లై చేసి వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అయిపోయింది ఇంకా దోశలు అన్నీ తినేసాము అన్నీ వేసింది మీకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనేసి పెట్టలేదు మధ్య మధ్యలో కొంచెం షూట్ చేశాను కొంచెం ఆయిల్ ఎక్కువగా పడిపోయింది స్పూన్ తోటి లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది కదా పిండి అందుకని చిన్నది వేసేసాను ఇది కూడా మన చిన్న దోశ కూడా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నాం దోశ పిండి కూడా అయిపోయింది మార్నింగ్ వచ్చేసి టిఫిన్ మనకి దోశ అన్నమాట మీ ఫేవరెట్ దీవెనాకి అయితే ఫేవరెట్ నాకు పూరి దోశ పునుగులు కొంచెం ఆయిలీ ఫుడ్డే ఇష్టం కాకపోతే తక్కువగానే తింటాను కాబట్టి అలాగే మనం లాగ్లో చూపించినట్టు మొన్న వాటితో కడాయి అలాగే నాన్ స్టిక్ సారీ ఐరన్ ప్యాన్తో తీసుకొచ్చినప్పుడు కుండ కూడా తీసుకొచ్చాను కదా పెరుగు తోడేయడానికి మన లాస్ట్ వీడియో లాగ్లో అప్లోడ్ చేశాను తోడేసింది ఆ రోజు ఈవినింగ్ చేశాను అన్నమాట 7 అప్పుడు అది ఇంకా నైట్ చూపించలేం కదా అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసామనేసి నెక్స్ట్ డే ఈ రోజు లాగ్లో మీకు చూపించాను ఎలా వచ్చింది అనేసి కుండలో వేసేటప్పుడు మనకి కొంచెం వేడిగానే ఉండాలి పాలు మరి గోరువెచ్చక కంటే కొంచెం వేడిగా ఉండాలి చూసారు కదా చాలా బాగా వస్తుంది 2-3 డేస్ అయినా కూడా మనకి పులుపు అనేది రాదనమాట పెరుగు గడ్డలాగా ఉంటుంది పాల ప్యాకెట్ అయినా గేదె పాలు కాకుండా అలాగే మధ్యాహ్నం దీవెన్ బాబు కోసం గ్రీన్ గ్రేప్స్ తోటి జ్యూస్ చేస్తున్నాము రెగ్యులర్గా మనం ఎప్పుడు బ్లాక్ గ్రేప్స్తో చేసుకుంటాం కదా ఇప్పుడు మాత్రం గ్రీన్ గ్రేప్స్ చేస్తున్నాను నీట్గా క్లీన్ చేసేసుకొని మనం బ్లెండర్ ఉంది కదా ఆ జార్లో వేసేసుకోవాలి ఇలా గ్రేప్స్ వేసేసుకొని మనకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకుందాం కొంచెం లెమన్ వేసుకోవాలి దీంట్లో
బ్లాక్ గ్రేప్స్ జ్యూస్లోనేమో కొంచెం షుగరు అలాగే పాలు వేసుకుంటాం. దీంట్లో పాలు వేస్తే అంతగా టేస్ట్ ఉండదు నాకు తెలిసైతే, నాకైతే ఇష్టం ఉండదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కూల్ వాటర్ వేసుకున్నాను, ఐస్ క్యూబ్స్ అలాగే షుగరు కొంచెం లెమన్ గ్రేప్స్ వేసుకొని బ్లెండ్ చేసుకొని తాగేసామన్నమాట. బ్లాక్ గ్రేప్స్ అయితే పాలు షుగరు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసాను బొట్టు తీసేసి. ఐస్ వాటర్ అలాగే రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసాను. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఇలా బ్లెండ్ చేసి కలర్ చాలా బాగుంది కదా, లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇలా స్ట్రైనర్లో వేసుకొని లాస్ట్లో కొంచెం పిప్పి వచ్చింది కదా వేస్ట్ అంతా, అది పక్కన పెట్టేసుకోవాలి. అలానే తాగేస్తే మనకు కొంచెం దగ్గుల ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇలా గ్లాస్లో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయచ్చు. ఇంకా లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అల్లం పీస్ లెమన్ ఈ మధ్యాహ్నం టైంలో చాలా చల్లగా ఉంటుంది. చాలా తక్కువ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ తాగడం చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. అలాగే మన సబ్జా కూడా వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, పొట్ట తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది, అందరికీ తెలిసే ఉంటుంది. సమ్మర్లో నేను రెండు మూరలకు ఒకసారి లాగ్లో చూపిస్తూనే ఉన్నాను. దీంట్లతోటి మనకు సబ్జా గింజలు ఇష్టం లేని వాళ్ళు మనం పెరుగు వేసేసి స్మూతీ లాగా చేసేసుకోవచ్చు. అంటే మనకు అవి నోటికి పంటికి తగలకుండా తినని తాగని పిల్లలకైతే ఇలా చిక్కగా ఒక స్పూను సబ్జా గింజలకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి నానపెట్టేసుకొని దాంట్లో తియ్యటి పెరుగు వేసేసుకొని రెండు స్పూన్లు సబ్జా వేసేసుకొని దాంట్లో షుగరు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ లెమన్ జ్యూస్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి స్మూతీ లాగా వస్తుందన్నమాట. ఈజీగా మనకి అంటే ఎలా ఉంటుంది అంటే తినగానే జారిపోతుంది అన్నమాట, జారుడుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి కుండలో పెరుగు. తప్పకుండా మీకు దగ్గరలో ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి. ఏంటిది వేన్ గ్రీన్ గ్రేప్ జ్యూస్ అలాగే ఈ స్మూతీ అనేది మధ్యాహ్నం టైంలో టిఫిన్ చేసిన తర్వాత చేసేసాము. ఇంత తిక్కుగా ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం పలచగా చేసేసుకోవచ్చు, మజ్జిగ కానీ ఇంకొంచెం వాటర్ వేసైనా. ఇలా కొంచెం తిక్కుగా ఉంటే ఇలా ఉంటుంది, పలచగా కావాలనుకుంటే ఇలా రెడీ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందేమో. సబ్జా ఇష్టం లేని వాళ్ళైతే పైన అలా వేసుకోకండి, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. టేస్ట్ ఏమి ఉండదు కానీ వాటిలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, పొట్ట తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి. మెయిన్గా మనం రోజు ఒక గ్లాస్ తాగితే కనుక మనకి ఆకలి అవ్వకుండా చేస్తుంది అన్నమాట. ఎక్కువసేపు పొట్ట అనేది ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం మీల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నాము, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయాలి కర్రీని. మీల్ మేకర్ టమాటో కర్రీ అడిగారు కానీ నెక్స్ట్ టైం చేస్తాను నేను, కామెంట్ చేశారు ఎవరో, తప్పకుండా చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఎక్కువ బబుల్స్ వస్తాయి కాబట్టి. మనకి ఎక్కువ సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట, మంచిగా ఇలా వేడి నీళ్ళల్లో వేసిన దానికంటే కూడా. ఉడికించుకుంటే ఒక 2 నిమిషాలు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం, ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి.
చూసారు కదా ఇలా బౌల్లో వేసుకొని కొంచెం మనకి చేతితో పట్టుకోవడానికి వేడిగా ఉన్నాయి కాబట్టి దాంట్లోనే కూల్ వాటర్ వేసుకుందాం లేదంటే నార్మల్ వాటర్ వేసినా చల్లారిపోతాయి పక్కన ఒక స్ట్రైనర్ తీసుకొని మనం మామూలు వాటర్ వేసిన తర్వాత చేతితోటి వాటర్ లేకుండా గట్టిగా మనం ఇలా పిసికేసుకోవాలి వాటిని ఇప్పుడే దింపాం కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్ గా అవ్వాలి కొంచెం లోపల గట్టిగా ఉంటుంది అప్పుడు మనకి కర్రీ చేసిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది మనకి దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ ఇవి కట్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పీసెస్ గా చేసి మనం దీన్ని మసాలా కోసం చేస్తున్నాం కాబట్టి పేస్ట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి నాలుగు మీడియం సైజ్ టొమాటోలు మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసేసుకుందాం ఇలా ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసేసుకుందాం అయిపోయింది కదా ఇలా కట్ చేసుకుందాం వీడియో కొంచెం ఫాస్ట్ చేయనట్టున్నాను ఈ బిట్ వరకు అందుకని ఇంతసేపు వచ్చేసింది సారీ దీంట్లోనే మనం టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పుకు బదులుగా మీకు జీడిపప్పు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇంకా చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అవ్వాలి మనకి ఇప్పుడు మనకి ఒక 10 మినిట్స్ లో మొత్తం నానిపోయి చల్లారిపోయింది కదా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసేసుకుంటే పూర్తిగా చల్లారిపోతాయి గట్టిగా పిండేసి స్ట్రైనర్ లో వేసేసుకుందాం ఇలాగా మనకి ఇవి వెంటనే వాటర్ లో వేసి తీసేస్తే అంత స్పాంజీ రావన్నమాట గట్టిగా ఉంటాయి కావచ్చు వేడి నీళ్ళల్లో కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంచేస్తే మొత్తం లోపల వరకు పూర్తిగా కుక్ అవుతాయి ఇంకా దీనికంటే పెద్ద సైజులో కూడా ఉంటాయి మనకి మీల్ మేకర్స్ నేను ఇవి డీమార్ట్లో తీసుకున్నాను అంటే కొంచెం చిన్నగా ఉన్నాయి దీంట్లో ఇంకా పెద్దవి ఉంటాయి మనం పలావ్ వాడ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత మనం ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా నీళ్లు పిండేసిన మీల్ మేకర్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే కొంచెం ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే సోయా చాలా మంచి సోయా చంక్స్ అంటారు వీటిని చాలా మంచిది హెల్త్కి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దీంతో మంచూరియా చేసుకోవచ్చు మిల్ మేకర్ టమాటో కర్రీ చేసుకోవచ్చు పులుసు కూడా చేస్తారు చికెన్లో వేస్తారు పలావ్ చేస్తారు చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు మిల్ మేకర్ తోటి ఇలా ఆయిల్లో వేసి ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకొని దీవెనా అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమొద్దు దీవెన్
దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ లో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇది వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని కొంచెం టైం పడుతుంది ఇది మనకి ఫ్రై అవ్వడానికి అంటే పచ్చి వాసన పోయి మనకి ఇది మొత్తం దగ్గరికి అయిపోవాలి పైన సైడ్ కి ఆయిల్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అంతవరకు సిమ్ లో పెట్టేసి మధ్య మధ్యలో కదుపుతూ మాడిపోకుండా ఉండాలి జీడిపప్పు వేసాం కదా తొందరగా అడుగంటుతుంది 2-3 నిమిషస్ కు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మూత పెట్టేసి సిమ్ లో ఉంచుకోవాలి చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చి మనకి ఆయిల్ వచ్చేసింది అంటే మనకి పచ్చి వాసన లేకుండా గ్రేవీ మొత్తం ఉడికిపోయిందని అర్థం దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకుందాం దీవెన్ బాబు నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నా అలాగే కరివేపాకు వేసిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసేసుకోవాలి చూసారు కదా మసాలాల మీల్ మేకర్ అంట పట్టిం చేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషస్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీనికి ఇక్కడ అబ్బా వినగ్రాడిత చూసారు కదా వాటర్ వేసుకున్న తర్వాత మరి ఎక్కువ సేపు కదపకుండా జస్ట్ అటు రెండు వైపులా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించి చేసుకోవాలి దీంట్లో ఇంకా ఏం మస్ చూసారు కదా మన కర్రీ అంతా రెడీ అయిపోయింది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఒకసారి మిక్స్ చేసుకుందాం మన మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది థాంక్యూ సో మచ్ అండి చాలా టేస్ట్ దగ్గర నుంచి తీసింది దీవెన బాగుంది కదా చూసారా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం తప్పకుండా ట్రై చేయండి దీవెన్ బాబు ఈవినింగ్ టైం అనంట పాలు తాగాలనేసి పాలు గిన్నె వాడి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి కిచెన్లో పెట్టేశాడు ఈవినింగ్ టైం దీవెన్ బాబు కోసం పాలు అలాగే టీ నెక్స్ట్ ఎక్కువ ఈవినింగ్ టైంలోనే వేసేస్తానమాట నేను ఎందుకంటే మార్నింగ్ వీడియోలన్నీ షూట్ చేసుకొని టైం ఉండదు కాబట్టి ఈవినింగ్ అయితే టీ టైంలో కొంచెం బ్రేక్ ఉంటుంది అప్పుడే మిషన్లో వేసేస్తాను బట్టలు దీవెన్ బాబు కూడా బాగా హెల్ప్ చేశాడు అన్నిట్లో దూరిపోతాడు మధ్యలో చూసారు కదా స్విచ్ ఆఫ్ చేసే ఉంది సర్ఫ్ వేస్తాడు బట్టలు వేస్తాడు అని నాకు చెప్తున్నాడు ఎలా ఎలా వెయ్యాలి అనేసి దీవెన్ ఏం చేస్తున్నావు ఇక్కడ బట్టలు ఎత్తున్నావా ఎంత టైం పెట్టుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలనేసి నాకు మొత్తం
చూపిస్తున్నాడు కదా. నువ్వే పెట్టావు కదా కదా. దీవెన్ అందరికి హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చేసుకోండి. చూడండి చూడండి. వావ్, సెట్ చేసావా? 15 మినిట్స్లో పెట్టేశాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ అది నొక్కాలి ఇది నొక్కాలి అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనమాట దీవెన్ బాబు. నాకు తెలియదు కదా కదా, అందుకే నువ్వు చెప్తున్నావు కదా. ఇక్కడ ఇక్కడ కదా, అక్కడ ఉంది మిషన్, ఇక్కడ ఉంది. ఈ వీడియో వచ్చేసి మన ఎండిటీవీ వెజ్ ఫుడ్లో పావుబాజీ చేసాము, చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో ఉన్న వాటితోటి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.